మార్పు మార్పు కోసం కాకుండా మార్పు ప్రజల అభివృద్ధికి సామాజిక కోణంలో భాగస్వామ్యానికి చేసేది అది రాడికలిజం అనండి, ఇంకో పదం అనండి, ఇంకో పదం అనండి, ఏదైనా అనండి. ఈ మార్పు అందులో ఆ ఊళ్ళో ఉన్న యువకులంతా ఒక గ్రంథాలయం స్థాపిస్తే 50స్లో గ్రంథాలయాలు గ్రామాల్లో ఉన్న చరిత్ర ఎన్ని గ్రామాల్లో ఉన్నాయి? గ్రంథాలయ ఉద్యమం మన చరిత్ర చూసాం. అటువంటిప్పుడు ఆ గ్రంథాలయానికి నన్ను, నేను 3వ తరగతి ఏదో ఉన్నాను, నేను నాకంటే నా తోటి విద్యార్థుల కంటే నాకంటే పెద్దవాళ్ళతో కలిసి ఉండేవాడిని, ఎక్కువ తిరిగేవాడిని. బహుశా అందుకే నన్ను కూడా అకాడమిక్గా చాలా బాగున్నాను కాబట్టి, నన్ను ఎంపిక చేసి పేదరికంలో ఉన్నాను కాబట్టి నెలకు 1 రూపాయి చొప్పున నాకు వేతనం ఇస్తూ ఆ గ్రంథాలయాన్ని సాయంకాలం బడి అయిపోయిన తర్వాత, పాఠశాల అయిపోయిన తర్వాత సూర్యాస్తమయం వరకు 4 నుంచి 6, 6:30 సూర్యాస్తమయం వరకు ఆ తాళం తీసి ఓపెన్ చేసి అక్కడ పత్రికలు పుస్తకాలు ఉంటే యువకులు చదువుకోవడానికి అవకాశం కల్పించారు మా గ్రామస్తులు. అందులో నేను పనిచేశాను. ఈ సందర్భంగా నేను కూడా పత్రికలు చదివేవాడిని. ఆ రోజు తెలుగు పత్రికలు, గోల్కొండ పత్రిక, ఆంధ్రపత్రిక దినపత్రికలు వచ్చేది. తర్వాత భారతీయ అని తెలుగు పత్రిక, సాహిత్య పత్రిక, మాసపత్రిక ఉండేది. ఇంగ్లీష్లో తెలుగు స్వతంత్ర అని ఒక వీక్లీ వచ్చేది. రాజకీయ అన్ని కోణాల్లో సామాజికంగా కానీ రాజకీయ ఆర్థిక విషయాలు సామాజిక కోణం తక్కువ అనుకుంటాను, తెలుగు స్వతంత్ర అది వచ్చేది. తర్వాత ఇంగ్లీష్లో బ్లిడ్జ్ కరెంట్ అనే పేపర్లు వచ్చేది. బ్లిడ్జ్ అంటే కరంజియా ఎడిటర్గా ఉన్నది, చాలా ఒక విప్లవాత్మకమైన ప్రోగ్రెసివ్, ఇన్స్టెడ్ ఆఫ్ రాడికల్ వర్డ్ ఇట్స్ ప్రోగ్రెసివ్ వర్డ్. క్వశ్చన్ చేయడం, మార్పు చేయడం, మార్పుకు అవకాశం కల్పించడం వాళ్ళ తత్వం అది ఆ రోజు ఏది కరంజియాది. సో ఇలాంటి పేపర్లు చదవడం, గ్రామాల్లో పాఠశాలల్లో పెట్టే వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు పాల్గొనడం, అందులో విజేతలుగా ప్రతి సంవత్సరం నెగ్గుకు రావడం, ఇది ఒక పునాది. ఆ పునాదిలో భాగంగానే మీకు ఈ భాష అలా అనిపిస్తుందేమో. అక్కడ నుంచి ఏంటంటే ఆ తర్వాత లైబ్రరీలో మీకు పురుడు పోసుకుంది మీ భాష. ఆ తర్వాత ఇది వెరీ ఇంట్రెస్టింగ్, గ్రంథాలయంలో మీ భాషకు పునాది పడింది. హై స్కూల్ వరంగల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇప్పుడున్న వరవరరావు గారు, తర్వాత కాళోజీ నారాయణరావు గారు, అంపశయ్య నవీన్, తిరుపతి అయ్య, ఇలాంటి వాళ్ళందరూ మేమంతా మిత్ర మండలి అని ఒక మండలి సంఘం అసోసియేషన్ ఉండేది. ప్రతి 2వ శనివారం వరంగల్ జిల్లాలోని కేంద్ర గ్రంథాలయంలో 5 గంటల నుంచి 8-9 గంటల వరకు రాత్రి సామాజిక ఆర్థిక రాజకీయ సాహిత్య విషయాల మీద ముందే నిర్ణయించుకున్న అంశం మీద చర్చించడం, తుది అంటే చర్చించి దాని లోపల ఒక ఏకాభిప్రాయం కానీ భిన్న అభిప్రాయాలను కానీ క్రోడీకరించడం అనేది చేసేవాళ్ళం. దీనివల్ల ఏముంది అంటే రాజకీయ ఆర్థిక సామాజిక సాహిత్య అంశాల మీద మొదలే అనుకున్న అంశాల మీద మేము తయారయ్యేది, అక్కడ పోయి చర్చించేది, ఆ తర్వాత ఒక అభిప్రాయానికి రావడానికి చేసే ప్రయత్నం ఈ రకాలుగా నా వ్యక్తిత్వంలో భాష కానీ సామాజిక కోణం కానీ రాజకీయ కోణం కానీ ఆర్థిక కోణం కానీ బీటలు అంటే పునాదులు పడ్డాయనేది. చదవడం కాదు, చదువుకున్న దాన్ని నలుగురితో షేర్ చేసుకోవడం, చర్చించుకోవడం వల్ల కూడా కొంత పరిజ్ఞానం మనకు డెవలప్మెంట్ అంటే ఇది నలుగురితో చర్చించడం అనేది సహాధ్యాయులతో కాకుండా తోటి విద్యార్థులు తోటి విద్యార్థులతో కాకుండా మనకంటే ముందుండి ఈ సామాజిక ఆర్థిక మనం చదువుకునే వాళ్ళ స్టూడెంట్లో సామాజిక ఆర్థిక రాజకీయ సాహిత్యం ఉండదు కదా. మనం చరిత్ర గురించి చదువుతాం, భూగోళం గురించి చదువుతాం, కెమిస్ట్రీ గురించి అనుకుంటాం, లేకపోతే ఇంగ్లీష్ అంటాం, ఏదో అంటాం, కానీ ఈ కోణాలలో ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులతో కానీ ఉపాధ్యాయులతో కానీ చర్చించే అవకాశం తక్కువ. ఇది బయట జరిగే విషయం, ఏది మిత్రమండలి. అందుకోసం కొంత డెఫినెట్లీ ఆ ప్రభావం వ్యక్తుల మీద పడుతుంది. ఈరోజు వరవరరావు విప్లవ కవి, ఆయన అంపశయ్య నవీన్ కానీ అంతా సాహిత్యంలో వచ్చారు. అందరికీ నమస్కారం, ఐఎమ్ రేవతి చౌదరి.
ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరు చూస్తున్నారు iDream న్యూస్ ని. మీరు చూస్తున్నది iDream న్యూస్. అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే iDream కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది iDream న్యూస్. మీరు చూస్తున్నారు iDream ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ iDream.